హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జూన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఈ టూ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ రెండు వేల ఇరవైలో బిట్కాయిన్ ఇన్వెస్ట్మెంట్ లాభంలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ పద్దెనిమిదవ ర్యాంక్ ఓకే పద్దెనిమిదవ ర్యాంక్ నెక్స్ట్ చైనా తన లాంగ్ మార్చ్ టూ రాకెట్ ద్వారా ఒకేసారి ఎన్ని ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది ఆన్సర్ నాలుగు ఉపగ్రహాలను నెక్స్ట్ భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులకు వైరస్లు వ్యాప్తి చెందకుండా కళ్ళెం వేసేటటువంటి చర్యలో భాగంగా ఏ దేశంలో జంతువుల టీకా అభివృద్ధి కేంద్రం ఏర్పాటు కానుంది అది ఏ దేశంలో ఆన్సర్ బ్రిటన్ బ్రిటన్ నెక్స్ట్ ప్రస్తుత వానా కాలంలో రైతు బంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య రెండు పాయింట్ రెండు రెండు లక్షలతో కలిపి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది అరవై ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షలు నెక్స్ట్ ఇటీవల ప్రొఫెసర్ రాధామోహన్ మరణించడం జరిగింది అయితే అతడు ఏ ప్రముఖ అవార్డు అందుకున్నారు రాధామోహన్ గారు ఏ అవార్డును అందుకున్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ పద్మశ్రీ అవార్డును నెక్స్ట్ పోలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నీలో ఎవరికి స్వర్ణం లభించింది ఆన్సర్ వినేష్ ఫోగట్ నెక్స్ట్ ఎవరి జీవిత విశేషాలపై ముద్ర వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి సహకార సొసైటీ చైర్మన్ తిప్పినేని నాయుడు గారు భారత న్యాయ దిగ్గజం అనే పుస్తకాన్ని రూపొందించారు అది ఎవరి జీవిత విశేషాలపై ఆన్సర్ నూతలాపతి వెంకట రమణ నెక్స్ట్ ప్రతిష్టాత్మక పులిట్జర్ బహుమతిని అమెరికా పత్రిక గెలుచుకుంది అది ఏ అమెరికా పత్రిక ఆప్షన్ వన్ స్టార్ ట్రిబ్యూన్ అనే పత్రిక నెక్స్ట్ కృష్ణా బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఎంపీ సింగ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని గ్రామాలలో భూగర్భ జలాల వినియోగంపై కొత్త బోర్లు తవ్వకాలపై నిషేధం విధిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులను జారీ చేసింది అది ఎన్ని గ్రామాలలో ఆన్సర్ మూడు వందల ఎనభై ఏడు గ్రామాలలో నెక్స్ట్ యుఎన్సిసిడి సిఒపి పద్నాలుగవ సెషన్కు అధ్యక్షత వహించనున్న అధినేత ఎవరు దేశాధినేత ఎవరు ఆన్సర్ నరేంద్ర మోదీ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎల్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు ఎన్సిఎల్టీ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ భాస్కర పంతుల మోహన్ నెక్స్ట్ వన్ డిస్ట్రిక్ట్ వన్ గ్రీన్ అవార్డును కైవసం చేసుకున్న సంస్థ ఏమిటి ఆన్సర్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ పేరేమిటి ప్రసార భారతి సంస్థ అధికారిక యాప్ పేరేమిటి ఆప్షన్ వన్ న్యూస్ ఆన్ ఎయిర్ నెక్స్ట్ అమెరికాలో జడ్జీగా ఎంపికైన తొలి ముస్లిం అమెరికన్ ఎవరు ఆన్సర్ జహీదు కురేషి జహీద్ కురేషి నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఏడో విడత హరితహారం కార్యక్రమానికి ఎన్ని కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మొక్కలను నెక్స్ట్ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ భాస్కర్ పంతుల మోహన్ నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ ఐటీ రంగంలో ఏ సంస్థ సిఈఓకి అధిక వేతనం అందుకుంటున్నారు ఐటీ రంగంలో ఏ సంస్థ సిఈఓ అధిక వేతనం అందుకుంటున్నారు ఆన్సర్ విప్రో సంస్థ సిఈఓ నెక్స్ట్ ఆసియాలో అత్యధిక సంపాదన కలిగిన కుబేరులుగా ఎవరు ఉన్నారు ఆన్సర్ ముఖేష్ అంబానీ ఇంకా అదాని ముఖేష్ అంబానీ అదాని నెక్స్ట్ ఐసీసీ హాల్ ఆఫ్ హౌస్లో ఎంతమందికి చోటు కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది ఆన్సర్ పది మందికి నెక్స్ట్ మణిపురికి చెందిన డింకో సింగ్ ఇటీవల మరణించారు అయితే అతను ఏ క్రీడకు సంబంధించిన వారు డింకో సింగ్ ఆన్సర్ వీరు బాక్సింగ్ క్రీడకు సంబంధించిన వారు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్బ్స్ ఫోర్బ్స్ ప్రపంచంలోని ఉత్తమ బ్యాంకుల టూ థౌజండ్ ట్వంటీ వన్ జాబితాలో భారతదేశంలోని ఏ బ్యాంకుకు స్థానం అనేది స్థానం అనేది లభించింది ఆన్సర్ డిబిఎస్ బ్యాంక్ ఇండియాకు నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి ఆన్సర్ యాభై ఒక్క శాతం యాభై ఒక్క శాతం నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశ వ్యవసాయ మరియు అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి ఆన్సర్ పదిహేడు పాయింట్ ముప్పై నాలుగు శాతం పదిహేడు పాయింట్ ముప్పై నాలుగు నెక్స్ట్ వన్ పెన్ పింటర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ విజేత ఎవరు పెన్ పింటర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ విజేత ఎవరు ఆన్సర్ సిట్సీ దంగారెంబా నెక్స్ట్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీలంకతో వన్ డే టీ ట్వంటీ సిరీస్ కోసం టీమిండియాకు కెప్టెన్ ఎవరు ఆన్సర్ శిఖర్ ధావన్ నెక్స్ట్ మురుగునీటిలో కోవిడ్ నైన్టీన్ ను గుర్తించడానికి తక్కువ ఖర్చుతో కూడిన సెన్సార్ను అభివృద్ధి చేయడానికి యూకే యూకేలోని స్ట్రాత్ స్ట్రాత్ క్లైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక బృందంతో ఏ భారతీయ సంస్థ జత కట్టింది ఆన్సర్ ఐఐటి బొంబాయి సంస్థ నెక్స్ట్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ యొక్క ఫేజ్ త్రీ ట్రయల్ డేటాను ప్రజలకు ఎప్పుడు విడుదల చేస్తుంది ఆన్సర్ జులై రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ పారిపోయిన ఆర్థిక అపరాధి మెహుల్ చోక్సీని మెహుల్ చోక్సీని నిషేధిత వలసదారుగా ప్రకటించిన దేశం ఏమిటి ఆన్సర్ డొమినికన్ రిపబ్లిక్ నెక్స్ట్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ సిఈఎస్ఎల్తో ఈ మొబిలిటీ ఒప్పందంపై సంతకం చేసిన సంస్థ ఏమిటి ఆప్షన్ వన్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ నెక్స్ట్ ఆర్ఎంఐ ఇండియాతో కలిసి ఏ సంస్థ ఆర్ఎంఐ ఇండియాతో కలిసి ఏ సంస్థ ఫాస్ట్ ట్రాకింగ్ ఫ్రైట్ ఇన్ ఇండియా ఏ రోడ్ మ్యాప్ ఫర్ క్లీన్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అనే నివేదికను విడుదల చేసింది ఆన్సర్ అభిత్రి నీతి ఆయోగ్ సంస్థ నెక్స్ట్ ఆరు నుండి పన్నెండు తరగతుల విద్యార్థులకు కోడింగ్ మరియు డేటా సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టడానికి సిబిఎస్ఈతో సహకరించిన సంస్థ ఏమిటి ఆన్సర్ మైక్రోసాఫ్ట్ సంస్థ నెక్స్ట్ బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ జూన్ పదవ తేదీన జూన్ పది నెక్స్ట్ వైఎస్ ట్వంటీ టూ కోసం భారత ప్రభుత్వం ఎంత పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆన్సర్ ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లను నిర్దేశించింది నెక్స్ట్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రపంచంలో అత్యంత అత్యంత జీవించగలిగే నగరంగా ఏ నగరానికి పేరు పెట్టబడింది ఆన్సర్ ఆక్లాండ్ నగరానికి నెక్స్ట్ ఇటీవల అద్భుతాలు సృష్టిస్తున్న దిగ్గజ భారత సాకర్ ఆటగాడు సునీల్ ఛత్రి వీరు ఏ రాష్ట్రంలో జన్మించడం జరిగింది సునీల్ ఛత్రి వీరు ఏ రాష్ట్రంలో జన్మించారు ఆన్సర్ వీరు తెలంగాణ రాష్ట్రంలో జన్మించారు నెక్స్ట్ ప్రస్తుతం ఆడుతున్నటువంటి ప్రపంచ దిగ్గజ సాకర్ ఆటగాళ్ళలో అంతర్జాతీయంగా అత్యధిక గోల్స్ నూట మూడు గోల్స్ ఏ ఆటగాడు చేయడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ రోనాల్డో ఓకే రోనాల్డో చేయడం జరిగింది నెక్స్ట్ ఆసియా పసిఫిక్ ప్రొడక్టివిటీ ఛాంపియన్ అవార్డు ఎవరు దక్కించుకున్నారు ఆన్సర్ రూపీందర్ సింగ్ సోధి నెక్స్ట్ ఇటీవల వార్తలు గల కలక్కాడ్ ముండాతురై టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రాలలో కలదు కలక్కాడు ముండాంతురై టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ కలదు ఆన్సర్ ఆప్షన్ వన్ తమిళనాడులో కలదు నెక్స్ట్ క్వశ్చన్ భారత బాలల హక్కుల సంఘం ఇచ్చినటువంటి తాజా నివేదిక ప్రకారం కరోనా కాలంలో దేశవ్యాప్తంగా ఎంతమంది చిన్నారులు ఇద్దరినీ కానీ లేదా ఎవరినో ఒకరిని కాని కోల్పోయిన చిన్నారులు ఎంతమంది ఉన్నట్లు వెల్లడించారు ఆన్సర్ ముప్పై వేల డెబ్బై ఒక్క మంది నెక్స్ట్ భారత బాలల హక్కుల సంఘం తాజా వివరాల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా చిన్నారులు తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది ఆన్సర్ మహారాష్ట్రలో నెక్స్ట్ పెన్ పింటర్ బహుమతి పెన్ పింటర్ బహుమతి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎవరికి లభించింది ఆన్సర్ సిత్సి దంగారెంబాకు లభించింది సిత్సి దంగారెంబా నెక్స్ట్ టైమ్స్ హయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారత విశ్వవిద్యాలయాలలో భారతదేశంలోని ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు సంస్థ నెక్స్ట్ ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి జలాంతర్గాముల సంఖ్య ఎంత ఆన్సర్ నెక్స్ట్ బిట్కాయిన్ చట్టబద్ధంగా టెండర్గా స్వీకరించిన మొదటి దేశంగా ఈ కింది దేశాలలో ఏది నిలిచింది ఆన్సర్ ఎల్ సాల్వడార్ నెక్స్ట్ వన్ కింది వాటిలో కోవిడ్ నైన్టీన్ కేర్ కోసం ఇరవై ఔషధ మొక్కలపై ఈ బుక్ ఎవరు విడుదల చేశారు ఆన్సర్ కిరణ్ రిజిజు విడుదల చేశారు నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగులో జరగనున్నటువంటి ప్రారంభ హాకీ ఐదు ప్రపంచ కప్లకు ఆతిథ్య నగరంగా ఏ నగరాన్ని ఎంపిక చేశారు ఆప్షన్ ఫోర్ మస్కట్ నెక్స్ట్ భారత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్ని కోట్ల కరోనా వ్యాక్సిన్లకు ఆర్డర్లను ఇవ్వడం జరిగింది ఆన్సర్ నలభై నాలుగు కోట్ల కరోనా వ్యాక్సిన్లకు నెక్స్ట్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో భారత విశ్వవిద్యాలయాలలో భారతదేశంలోని ఏ సంస్థ అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ ఐఐఎస్సి బెంగళూరు సంస్థ నెక్స్ట్ ప్రపంచంలో బిట్కాయిన్ను లీగల్ టెండర్గా స్వీకరించిన మొదటి దేశం ఏమిటి ఎల్ సాల్వడార్ దేశం నెక్స్ట్ వన్ ఇటీవల బాంబే హైకోర్టు నవనీత్ కౌర్ అనేటటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అక్రమ కుల ధృవీకరణ పత్రాన్ని పొందారని రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది అయితే ఈమె ఏ రాష్ట్రంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆన్సర్ మహారాష్ట్ర నెక్స్ట్ ఏస్ ఏస్ చిత్ర నిర్మాత కవి బుద్ధదేవ్ దాస్ గుప్తా జూన్ పదవ తేదీన కన్నుమూశారు అయితే ఈ కింది హిందీ చిత్రాలలో ఏది ఆయన యొక్క దర్శకత్వం వహించిన చిత్రాలు ఆన్సర్ అన్వర్గా అజాబు కిస్సా నెక్స్ట్ మాలి పరివర్తన ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు మాలి పరివర్తన ప్రధానమంత్రిగా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ చోగ్యూల్ కోకొల్లా మైగా నెక్స్ట్ వార్తలలో కొన్నిసార్లు కనిపించేటటువంటి ఈ హండ్రెడ్ పైలట్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది ఈ హండ్రెడ్ పైలట్ ప్రాజెక్ట్ అనేది జీవ ఇంధనాల ప్రచారానికి సంబంధించింది నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది ఆన్సర్ కేరళ రాష్ట్ర మంత్రివర్గం నెక్స్ట్ ఇంగ్లాండ్ ఫుట్బాల్ అసోసియేషన్కు మొదటి మహిళా చైర్మన్ ఎవరు ఆన్సర్ డెబ్బీ హెవిట్ నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రాష్ట్రాల నుండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి సభ్యునిగా ఎన్నుకోబడిన ఏమిటి ఆన్సర్ భారతదేశం నెక్స్ట్ స్థానికుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాలను కేటాయించాలని ఏ కేంద్రపాలిత ప్రాంతం ఏ కేంద్రపాలిత ప్రాంతం నిర్ణయించింది ఆన్సర్ లడక్ లడఖ్ నెక్స్ట్ వన్ పెద్దలకు వంద శాతం టీకాలు అన్ సాధించిన ఓకే పెద్దలకు వంద శాతం టీకాలను సాధించిన భారతదేశం యొక్క మొట్టమొదటి గ్రామం ఏ రాష్ట్రంలో కలదు ఆన్సర్ జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ వన్ జూన్ పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశానికి మూడు రోజుల పర్యటన చేశారు ఆన్సర్ కెన్యా దేశానికి కెన్యా నెక్స్ట్ కింది ఏ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు కోట్ల రూపాయల జరిమానాలు విధించింది ఆన్సర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నెక్స్ట్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక ప్రపంచ ఆర్థిక రికవరీపై ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి అంచనా రేటు ఎంత మూడు శాతం నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ప్రైవేటీకరణ కోసం ఏ బ్యాంక్ పేర్లను నీతి ఆయోగ్ సిఫారసు చేసింది ఆన్సర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా టైమ్స్ ఉన్నత విద్యా ఆసియా విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఏ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది ఆన్సర్ సింగువా విశ్వవిద్యాలయం నెక్స్ట్ హెచ్ఎస్బిసి ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ హితేంద్ర డేవ్ హితేంద్ర డేవ్ నెక్స్ట్ ఆయిల్ రెగ్యులేటర్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు కొత్త చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ సంజీవ్ నందన్ సహాయ్ నెక్స్ట్ సమితి సెక్రటరీ జనరల్ పదవీ కాలం ఎంత ఆప్షన్ వన్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ రైల్వే నెట్వర్క్గా మారడానికి ఏ దేశం యొక్క రైల్వే పనిచేస్తోంది ఆన్సర్ భారతదేశం యొక్క రైల్వే నెక్స్ట్ ఇటీవల ఏ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి చేశారు ఆప్షన్ ఫోర్ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై నెక్స్ట్ అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపిఏ నుంచి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది ఎవరు ఆన్సర్ సోహి సంజయ్ పటేల్ సోహి సంజయ్ పటేల్ నెక్స్ట్ జూలై రెండు వేల ఇరవై ఒకటిలో కింది బిలియనీర్లలో ఎవరు అంతరిక్షంలోకి వెళ్ళాలని యోచిస్తున్నారు ఆన్సర్ జఫ్ బెజోస్ జఫ్ బెజోస్ నెక్స్ట్ ఆసియా పసిఫిక్ రాష్ట్రాల నుండి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి సభ్యుడిగా ఎన్నుకోబడిన దేశమేమిటి ఆప్షన్ వన్ భారతదేశం భారతదేశం ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఆర్ ట్యూటోరియల్ ఏడూ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడీఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో